Hi everyone, welcome to Pavani Kitchen. Friends, munduga andarki advance happy Mother's Day. ఈ మదర్స్ డే కి స్పెషల్ గా మలై కేక్ ప్రిపేర్ చేసి పెట్టండి. మీ మదర్స్ కి చాలా ఇష్టపడతారు, అంటే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో అవైలబుల్ గా ఉండేవే. చూసేద్దామా, ముందుగా మనం మలై రెడీ చేసుకోవడానికి ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను నేను. ఇది కేక్ యూజ్ చేయగా కూడా రబడీ లాగా, మలై రబడీ అనొచ్చు దీన్ని, రబడీ లాగా కూడా తినేయచ్చు. అందుకని దీనికోసం ఇప్పుడు పాలని స్టవ్ మీద పెట్టేసుకొని ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ ని ఇలా మీకు నచ్చిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్ని మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్ గా ఉంటే అవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా చాలా బాగుంటుంది ఈ కేక్. అసలు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మొత్తం అన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం చిన్న బౌల్ తీసుకొని అందులో మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకొని ఒకసారి మనం పాలను చెక్ చేసుకుందాం. చూడండి, పాలు కాగుతున్నాయి కదా. ఈలోపు మనం ఈ మిల్క్ పౌడర్ లో కొద్దిగా పాలని యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా, అంటే ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా థిక్గా ఫామ్ అవ్వాలి అని అనిపిస్తే మీరు ఇందులో కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ మైదా కానీ బియ్యం పిండిని కానీ యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా కార్న్ఫ్లోర్ నైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఓన్లీ మిల్క్ పౌడరే వేసాను, చాలా థిక్గానే వచ్చేసింది. ఈలోపు మనం 1 కప్ షుగర్ ని యాడ్ చేస్తున్నాను. స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఇంకాస్త వేసుకోండి. నేనైతే ఈ షుగర్ సరిపోతుంది అనుకుంటున్నాను. హాఫ్ లీటర్ పాలకి అంటే అవి ఇనికిపోవాలి. హాఫ్ లీటర్ కాస్త 1/2 లీటర్కి వచ్చేయాలి, అంతలా ఇనికిపోవాలి. ఈలోపు మనము 1 కప్ షుగర్ ని యాడ్ చేసుకొని ఆ షుగర్ అనేది బాగా కరిగిపోవాలి. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే మాత్రం ఎక్కువ ఇనకాల్సిన అవసరం లేదు, నార్మల్ పాలు తీసుకుంటే మాత్రం ఇనికిపోవాలి. అలానే ఇందులోనే మనము అది యాడ్ చేసుకుందాం. మిల్క్ పౌడర్ ని ఇందాక పాలతో మిక్స్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకొని నీట్గా ఇలా మిక్స్ చేసుకుంటూ కలపాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకోండి. మీకు ఏవి నచ్చితే అవి, ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయినా వేసేసుకోవచ్చు. మీ దగ్గర అవి లేకపోయినా పర్లేదు, స్కిప్ చేసేసుకోవచ్చు. మీకు కలర్ఫుల్ గా ఉండడం కోసం ఫుడ్ కలర్, సాఫ్రాన్ ఇవన్నిటికన్నా కూడా ఈ కరోనా టైంలో మనం పసుపు యూజ్ చేయడం చాలా మంచిది కదా మన హెల్త్ కి. అందుకని నేను పసుపు యూజ్ చేశానన్నమాట. పసుపు వేసుకోండి, కలర్ఫుల్ గా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేసుకొని కొద్దిగా చిక్కపడ్డ తర్వాత మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తయారు చేసుకోవాలన్నమాట. ఇవి చల్లగా అయితేనే మనం కేక్ మీద వేసుకుంటే జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా అసలు ఎంత అంటే టెంప్టింగ్గా ఉంటుంది, తింటుంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ మదర్స్ డేకి తప్పకుండా మీ మదర్స్ అందరికీ ఇలా ప్రిపేర్ చేయండి. మదర్స్ కూడా పిల్లలు చిన్నవాళ్ళు అయితే మదర్స్ ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టండి, చాలా చాలా ఇష్టపడతారు. పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మనం బేకరీకి వెళ్ళి కొనుక్కున్న కేక్స్ కంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో షుగర్ని యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం మలైని. అలానే ఇందులో ఫ్లేవర్లెస్ ఆయిల్ని 1 కప్ని యాడ్ చేసుకో. ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో అన్ని తీసుకోండి. నేను అదే కప్తో ఆయిల్ని కూడా తీసుకున్నాను. అలానే పెరుగును కూడా, పెరుగు మాత్రం కొంచెం తగ్గించినా పర్లేదు, వేసేసుకొని అలానే ఆ కప్తోనే మిల్క్ పాలను కూడా తీసుకుందాం. అలానే ఎసెన్స్, వెనిలా ఎసెన్స్, మీ దగ్గర ఏ ఎసెన్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఎసెన్స్ వేసి మిక్సీ పట్టేసుకోండి. చాలా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. చాలా అంటే చాలా ఫ్లఫీగా కేక్ బాగా వస్తుంది అన్నమాట ఇలా బ్లెండ్ చేసుకోవడం వల్ల. చూడండి ఎంత చక్కగా, ఇలా మిక్సీలో కాకపోయినా నార్మల్గా విస్కర్తో అయినా
లేదా మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ తో అయినా చేసుకోవచ్చు. మిక్సీ జార్ లో వేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది, ఇలా సాఫ్ట్ గా తయారైపోతుంది. ఈ లోపు మనం ఒక జల్లి పెట్టుకొని అందులో 1 కప్ మైదా పిండిని తీసుకొని అన్ని సేమ్ క్వాంటిటీ, అన్ని ఈక్వల్ కప్స్ అని చెప్పాను కదా, అలానే మైదా కూడా అంతే ఈక్వల్ క్వాంటిటీ కప్ తో తీసుకొని మనం నీట్గా ఉండలేకుండా జల్లించేసుకొని అందులోనే మనం ఈనో పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాం. మీ దగ్గర బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఉంటే అవి యాడ్ చేసుకోండి, లేదనుకుంటే ఈనో పౌడర్ ని యాడ్ చేసుకోండి. ఉండలేకుండా ఇలా నీట్గా జల్లించేసుకోవాలి. మొత్తమంతా ఇలా జల్లించేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ ఇన్ వన్ డైరెక్షన్, ఒకటే డైరెక్షన్ లోనే తిప్పుకోవాలి. తిప్పుకొని నీట్ గా కంటిన్యూస్ గా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది థిక్ గా అనిపించిందంటే ఇందులో కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ గా మీకు అవసరమైనంత విధంగా తయారు చేసుకోండి. అవసరమయ్యే విధంగా తయారు చేసుకోండి బ్యాటర్ ని. అవసరమైన అన్ని పాలు చూసుకుంటూ వేసుకోండి. మరీ బ్యాటర్ లూజ్ అయిపోకూడదు, ఫోల్డింగ్ మెథడ్ లో ఉండాలి. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వేసేసుకోండి పాలని, తొందరపడి వేసేయద్దు. ఇలా ఓన్లీ ఒకటే డైరెక్షన్ లో తిప్పుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే ఒక్కసారి విస్కర్ తో తిప్పేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఫోల్డింగ్ మెథడ్ లో మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇలా ప్లస్ ప్యాచ్లతో తిప్పడం వల్ల చుట్టూ అంతా వచ్చేస్తుంది అన్నమాట, నీట్ గా వచ్చేస్తుంది. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా అంత సాఫ్ట్ గా వస్తుంది. చూడండి, నేను విస్కర్ తీసుకొని నీట్ గా ఇలా మిక్స్ చేస్తున్నాను. మనకి కేక్ సాఫ్ట్ గా ఫ్లఫీగా వచ్చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల చూడండి, ఇలా ఫోల్డింగ్ మెథడ్ లో రావాలి బ్యాటర్ అనేది. అప్పుడే మనకి బ్యాటర్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టు చూసారా. ఇలా ఇలా రెడీ అయిపోయాక మనం ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మీ దగ్గర కేక్ మోల్డ్ ఉంటే కేక్ మోల్డ్ తీసుకోండి, ఇంకేదైనా స్టీల్ బాక్స్ ఉన్నా పర్లేదు, ఏది తీసుకున్నా పర్లేదు. నేను ఇప్పుడు ఒక చిన్న స్టీల్ బాక్స్ తీసుకుంటున్నాను. స్టీల్ బాక్స్ తీసుకొని దాన్ని ఇలా నెయ్యితో గ్రీస్ చేసేసి అందులో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి, లేదనుకుంటే బటర్ పేపర్, లేదనుకుంటే అలానే కొద్దిగా మైదా వేసి డస్ట్ చేసి పెట్టేసుకోండి. ఎలా అయినా పర్లేదు, నేనైతే బటర్ పేపర్ వేస్తున్నాను. నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి బటర్ పేపర్ ని. వేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని వేసుకుందాం. ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని వేసేసుకొని నీట్ గా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అన్ని పోతాయి అన్నమాట, అందుకని మనం ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి కదా, అందుకని కొద్దిగా ఇస్కన్ కానీ సాల్ట్ కానీ వేసుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందాం. ఒక చిన్న గ్యాప్ కూడా ఉండకూడదు అన్నమాట, ఆ గ్యాప్ కూడా మనం పేపర్ పెట్టి క్లోజ్ చేసేసుకుందాం. టెన్ మినిట్స్ తర్వాత హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ని బాక్స్ ని ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని మనం ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకొని చేసేసుకోవాలి. హడావుడిగా తొందరగా హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టేసామంటే కేక్ మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు, పైన కలర్ వచ్చేస్తుంది. స్లోగా ఇలా పెట్టుకోవడం వల్ల కేక్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము మలై కేక్ కదా ప్రిపేర్ చేసుకునేది, దానికోసం షుగర్ సిరప్ కావాలి కదా, అందుకని షుగర్ని వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఓన్లీ ఇది షుగర్ అనేది కరిగిపోతే సరిపోతుంది, మనకి ఎటువంటి పాకం అనేది అవసరం లేదన్నమాట. షుగర్ కరిగిపోతే సరిపోతుంది. ఇలా కరిగిపోయాక తీసి పక్కన పెట్టేసుకుందాం షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక.
చూడండి కేక్ కుక్ అవుతూ ఉంది స్టార్ట్ అయ్యింది కుక్ చేయడం కుక్ అవడం చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా వస్తుందో మనకి ఇలా చూస్తుంటేనే గ్లాస్ లో నుంచి నీట్ గా కనిపిస్తుంది కదా చూడండి కుక్ అయిందా లేదా మనం ఒకసారి టూత్ పిక్ తో గాని ఫోక్ తో గాని చెక్ చేసుకుందాం చూడండి ఇంకొద్దిగా బేక్ అవ్వాలి ఇలా అంటుకుంటుంది ఇంకొక 5 టు 10 మినిట్స్ వెయిట్ చేద్దాం 5 టు 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు నేను నాకు అనిపిస్తుంది చాలా పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయిందని చూడండి చాలా పర్ఫెక్ట్ గా కేక్ అనేది బేక్ అయిపోయింది ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారే అంత వరకు డీమోల్డ్ చేయొద్దు పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఈ కేక్ ని డీమోల్డ్ చేయాలి అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా వచ్చేస్తుందన్నమాట అసలే గిన్నె కత్తుకోదు ఫ్రీగా వచ్చేస్తుంది చూడండి స్టీల్ బాక్స్ అయినా ఏదైనా పర్లేదు స్టీల్ ది కదా అనుకుంటారు కానీ స్టీల్ బాక్స్ అయినా నో ప్రాబ్లం బాక్స్ ఏం అవ్వదు చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చేసిందో చాలా 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 బాగుంది అసలు టేస్ట్ అయితే చెప్పని అవసరం లేదు అద్దరిపోతుంది అంత బాగుందన్నమాట ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మలై ఫ్రిజ్ లో పెట్టుకున్నాం కదా చూడండి ఇలా ఓపెన్ చేసి చల్ల చల్లగా ఇప్పుడు మనం ఈ కేక్ ని ప్రిపేర్ చేసుకుందాం కేక్ మీద వేసుకొని మలై కేక్ ని మొత్తంగా డెకరేషన్ చేసేసుకుందాం చేసేసుకొని తినేద్దాం చూడండి ఫ్రిజ్ లో పెట్టాను అందుకని ఇంకా బాగా థిక్ గా రెడీ అయిపోయిందన్నమాట అందుకనే చాలా ఫాస్ట్ గా మనకి థిక్ గా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు మనం ఈ కేక్ ని పీసెస్ గా కట్ చేసుకోవాలి మీకు 2 పార్ట్స్ అయితే 2 పార్ట్స్ 3 పార్ట్స్ అయితే 3 పార్ట్స్ మీ ఇష్టం ఎన్ని పార్ట్స్ అయినా చేసుకోండి నేనైతే 3 పార్ట్స్ చేశానన్నమాట యాక్చువల్లీ నేను ఫస్ట్ పైన లేయర్ తీసేయలేదు కానీ ఈ మలై వేస్తుంటే పీల్చుకోవట్లేదు మనం ఇలా కట్ చేసి వేస్తేనే చాలా టేస్టీగా ఉందని మళ్ళీ థర్డ్ పార్ట్ కూడా కట్ చేశాను ఫస్ట్ 2 పార్ట్స్ అయితే సరిపోతుందిలే అనుకున్నాను నేను ఇలా కట్ చేసేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో స్పాంజీగా ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ని ఇందులో వేసేసుకుందాం మొత్తం అంతా యూనిఫామ్ గా నీట్ గా షుగర్ సిరప్ స్ప్రెడ్ చేసుకొని తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మలాయిని కూడా వేసేసుకుందాం ఇలా నీట్ గా చాలా చాలా నచ్చుతుందండి అందరికి నేనైతే అనుకుంటున్నాను చాలా నచ్చుతుంది అని చెప్పి అంత బాగుంటుంది ఇలా నీట్ గా స్ప్రెడ్ చేసుకొని మనం కేక్ మొత్తం డెకరేట్ చేసేసుకుందాం మొత్తం అంతా ఇలా నేను వేసానన్నమాట వేసి ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కదా ఆ పీస్ ని కూడా దీని పైన పెట్టేసి ఇప్పుడు ఇలా వేసానన్నమాట నేను అందుకని పీల్చుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ పైన లేయర్ అనేది ఇది వేసాక నేను కట్ చేశాను ఇలా అయినా పర్లేదు చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా నీట్ గా డెకరేటింగ్ గా అనిపించాలంటే పైన లేయర్ ని కట్ చేస్తేనే చాలా 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 బాగుంటుంది అన్నమాట చూడండి ఇప్పుడు నేను పైన లేయర్ కూడా కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇక తీసేసాను ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇలా వేస్తుంటే నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతూ ఉందన్నమాట ఈ కేక్ అంత బాగుంది షుగర్ సిరప్ యాడ్ చేసుకొని అలానే మనం ఎలా కింద పార్ట్ చేసామో సేమ్ అలానే షుగర్ సిరప్ యాడ్ చేసుకొని తర్వాత ఇలా మనం రెడీ చేసుకున్న మలైని వేసేసుకుందాం
इंते अंडी इंका पैन मिगली मोतम इलाक प्लेट पेटेको ज्यूसी ज्यूसी का चला चाल टेस्ट तेयन तपक नचुत ड्राई फ्रूट्स तो इला मलाई तो चला चला बहुत फाइनल इंका मी दर ए ड्राई फ्रूट्स अवैलबल उठा आ ड्राई फ्रूट्स अभी वेसको अंत मन की मलाई केक रेडी अंदर फाइनल ड्राई फ्रूट्स वैसे फ्रेंड्स ना वीडियो नच्चिनట్లయితే प्लीज लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेसुकोवडम मात्रम असले मर्चिपोवद्दु पक्कने उन्न बेल आइकॉन नी कूडा एक्टिवेट चेयंडी नेनु एप्पुडु वीडियो